1 April 2019 ఇక డేట్ పర్టికులర్ గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది ఆ కేస్ 1 జూలై నుంచి లెక్కేసుకుంటే 9 మంత్స్ కే వస్తుంది కాబట్టి ఎండింగ్ కల్లా ఇప్పుడు 9 మంత్స్ కి మాత్రమే డిప్రిసియేషన్ అది క్యాలిక్యులేట్ చేయాలి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను జాగృతగా వినండి ఫస్ట్ అక్టోబర్ 2019 అక్కడేమో జూలైలో కొన్నాం ఇక్కడేమో అక్టోబర్లో కొన్నాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మనోహర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ వెల్కమ్ టు డిప్రిసియేషన్ సిరీస్ మనం ప్రీవియస్ వీడియోలో డిప్రిసియేషన్ ఇంట్రడక్షన్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం సో ఎవరైనా వాటి చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీరు అక్కడ నుంచి చెక్ చేయండి సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్ట్రైట్ లైన్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ఈ ఫార్ములాస్ కానీ ఈ స్ట్రైట్ లైన్ మెథడ్స్ కానీ చూడకపోతే మీరు ప్రాబ్లమ్స్ అనేటివి చేయలేరు మీకు ఈ మెథడ్స్ తెలిస్తేనే ప్రాబ్లం ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట సో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు సో ఏం మాత్రం నేర్చుకోకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం సో ఇక్కడ ఇచ్చాను నేను డిప్రిసియేషన్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్ అని డిప్రిసియేషన్లో ఉన్న స్ట్రైట్ లైన్ మెథడ్ అనమాట ఇది ఫస్ట్ మెథడ్ సో స్ట్రైట్ లైన్ మెథడ్ అన్న ఒకటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్న ఒకటే సో ఓకే సో ఏంటి స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఇక్కడ అండర్ దిస్ మెథడ్ డిప్రిసియేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అట్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎవ్రీ ఇయర్ ఎస్ మన బిజినెస్లో ఉన్న ఫిక్స్డ్ అసెట్ మీద ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్తో మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఫిక్స్డ్ పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% కావచ్చు 15% కావచ్చు 20% కావచ్చు 25% కావచ్చు ఫిక్స్డ్ అంటే వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్ ఇదే పర్సంటేజ్ ఇదే ఫిక్స్డ్ పర్సంటేజ్తో మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట సో ఓకేనా మీకు స్ట్రైట్ లైన్ మెథడ్ వచ్చిందంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి సంవత్సరం డిఫరెన్స్ ఏముండదు అదే అమౌంట్తోనే డిప్రిసియేషన్ అనేది వాళ్ళు తగ్గించుకుంటూ వస్తుంటారనమాట సో ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ సో ఒరిజినల్ కాస్ట్ అంటే ఏంటో ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఏంటంటే మనం ఏదైతే ఒక అసెట్ కొంటున్నామో ఎంతకైతే కొన్నాము ఫస్ట్ స్టార్టింగ్ అది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అనమాట దాని మీదే ప్రతి సంవత్సరము డిప్రిసియేషన్ తగ్గించుకుంటూ వస్తారంటే తగ్గించుకుంటూ వస్తారనమాట సో ఓకే ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ సో ఓకే తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అమౌంట్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకు ఫార్ములా ఉంది సో ఓకేనా ఈ ఫార్ములా తెలిస్తేనే మీకు ఎలా చేయాలో ప్రాబ్లం అనేది తెలుస్తుంది లేకపోతే మీరు చేయలేరు సో ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సో ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ప్రాబ్లంలో మీకు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇచ్చింటాడు అది వేసుకోవాలి మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ స్క్రాప్ వాల్యూ అన్న ఒకటే రెసిడ్యువల్ వాల్యూ అన్న ఒకటే అలాగే సాల్వేజ్ వాల్యూ కూడా అంటుంటారు సో ఏంటంటే ఇది చెత్త అంటుంటారు స్క్రాబుల్ అంటే పనికిరాని వాల్యూ అంటుంటారు సో ఓకేనా దాన్ని మీరు ప్రాబ్లం ఇచ్చినట్లయితే మైనస్ చేయాల్సి ఉంటుంది సో ఓకే అలాగే బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ అంటుంటారు సో అది మీరు ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే ఈ విధంగా వేసుకోవాలి సో లైఫ్ అంటే 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఇస్తుంటాడు అది వేసుకోవాల్సి ఉంటుంది అది వేసుకొని చేస్తే మీకు అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది వస్తుంది అనమాట సో మీకు చేసి చూపిస్తాను ఈ ఫార్ములాస్ మాత్రమే ఈ విధంగా ఫార్ములా ఉంటుంది అలాగే మనము రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా కనుక్కోవచ్చు సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా కనుక్కోవాలంటే ఇజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిప్రిసియేషన్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఏంటంటే ఈ విధ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా ఈ ఫార్ములా వేసుకొని ఎంతైతే అక్కడ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చిందో దాన్ని యాన్యువల్ డిప్రిసియేషన్ అంటాం అది ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అసెట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ఏంటి అది వేసుకోవాలి ఇంటూ 100 చేస్తే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వస్తుంది అనమాట అది కూడా మీకు చేసి చూపిస్తాను సో వెయిట్ ఫర్ దట్ ఇది ఫార్ములాస్ అనమాట స్ట్రైట్ లైన్ మెథడ్లో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది తెలిస్తేనే ప్రాబ్లం చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఓకే ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ తెలుసుకోండి లాజిక్ అనేది అర్థమైపోతుంది మీరు ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా చేసేస్తారు సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పర్చేస్ ప్రైస్ ఆఫ్ మెషిన్ ఇక్కడ నేను 4 మెషిన్స్ సంబంధించి
కొన్ని నా వాల్యూస్ ఇక్కడ వేసుకున్నాను. ఒక ఫోర్ మిషన్స్ పర్చేస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫోర్ వాల్యూస్ ఇచ్చాను. అలాగే ఎక్స్పెన్సెస్ అక్కడ్, ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటుంటాం. సో ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిషనరీ కొనిన తర్వాత, బిజినెస్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఫిక్స్ చేయాలి, దాన్ని ఇన్స్టాలేషన్ చేయాలి. ఆ ఇన్స్టాలేషన్ చార్జెస్నే ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటుంటాం. ఈ వాల్యూని కలిపితేనే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ వస్తుంది. మీరు ప్లస్ చేయాలి వీటిని. ఏమన్నా ప్రాబ్లంలో మీకు ఇన్స్టాలేషన్ చార్జెస్ వచ్చింటే అసెట్ ప్రైస్లోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. అది చేస్తేనే మీకు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ వస్తుంది. సో చూపిస్తుంది అవి కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఎస్, దాని లైఫ్ వచ్చేసి ఇక్కడ ఉంది 4 ఇయర్స్. ఇది బట్ డివైడ్ చేయాలి మనం. సో ఓకే, నా చేసి చూపిస్తాను. అలాగే ఇక్కడ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ ఇచ్చాడు, దీన్ని మనం మైనస్ చేయాలి. అలాగే ఇక్కడ సెకండ్ మిషన్కి, థర్డ్ మిషన్కి, ఫోర్త్ మిషన్ కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, యూస్ఫుల్ లైఫ్ ఉంది, అలాగే రెసిడ్యువల్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను అమౌంట్ ఆఫ్ డిప్రిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేశాను, అలాగే రేట్ ఆఫ్ డిప్రిషన్ ఎలా ఏ విధంగా కనుక్కున్నాను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చెక్ చేయండి. సో ఎస్, ఇక్కడ ఇప్పుడు క్యాల్కులేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డిప్రిషన్ కింద మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఒక అసెట్ది టోటల్ కాస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ మీరు మీకు ప్రాబ్లంలో ఇస్తాడు మెషినరీ, అంటే ఫిక్స్డ్ అసెట్ ప్రైస్ ఇస్తాడు, దాంతోపాటు ఇన్స్టాలేషన్ చార్జెస్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ రెండింటిని కలపాల్సి ఉంటుంది. కలిపితేనే మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ వస్తుంది. ఎలా కలపాలంటే, ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ అంటే మిషనరీ అంటే ఒక అసెట్ వాల్యూ ఇచ్చింటాడు, దాంతోపాటు దాని ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఇన్స్టాలేషన్ చార్జెస్ ఉంటాయి, తర్వాత మిగతా ఏమైనా యాడ్ చేస్తేనే మీకు ఇప్పుడు చూడండి 80,000. ఫస్ట్ వచ్చేసి 80,000 ఉంది, ఇది ఒరిజినల్ కాస్ట్. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో 80,000 ఉంది కదా, ఇది 80,000 ప్లస్ 20,000 వేసాను. ఈ 20,000 అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూసారా, ఇది యాడ్ చేస్తే మనకు ఇక్కడ 1 lakh వచ్చింది. ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్, టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అవుతుంది. సో ఓకేనా, ఈ విధంగా మీరు ప్రాబ్లంలో మీకు అసెట్ వాల్యూ ఇచ్చి ప్లస్ ఇన్స్టాలేషన్ చార్జెస్ ఏమన్నా ఇచ్చింటే దాన్ని రెండింటిని యాడ్ చేస్తే మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ వస్తుంది. అలాగే ఇక సెకండ్ మిషన్కి ఈ విధంగా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, యాడ్ చేసాం 20,000 వచ్చింది, ఇది టోటల్ కాస్ట్. అలాగే థర్డ్ మిషనరీకి కూడా 40,000 ఉంది, ప్లస్ 5,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, యాడ్ చేసాం, టోటల్ కాస్ట్ వచ్చింది. అలాగే ఫోర్త్ మిషన్ 2 lakhs అని ఉంది, దానికి ఎక్స్పెన్సెస్ 50,000 ఉన్నాయి, యాడ్ చేసాం, 2 lakhs 50,000 వచ్చింది, ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. ఎస్, ఇప్పుడు మనకు టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు మనము డిప్రిషియేషన్ అమౌంట్ అనేది కనుక్కుందాం. సో ఓకే, సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఇక్కడ మీరు ఫార్ములా. సో ఫస్ట్ చెప్పాను కదా ఫార్ములా మీకు, అదే అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. ఇది ఫార్ములా మనకు. ఈ ఫార్ములా ప్రతి ప్రాబ్లం చేసేటప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది, మీరు ప్రాక్టికల్గా అర్థమవుతుంది. సో ఓకేనా, ఇప్పుడు చేద్దాం. ఇక్కడ 1 lakh వేసండి. 1 lakh ఏంటి, టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్, ఫస్ట్ మిషనరీ కాస్ట్ ఇది. సో ఓకేనా, ఇక్కడ చూడండి 1 lakh, ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. సో ఓకేనా, మీకు ప్రాబ్లం వచ్చింటాడు ఫస్ట్ ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది, మైనస్ 40,000. ఈ 40,000 అంటే ఏంటి, ఇక్కడ స్క్రాప్ వాల్యూ. సో స్క్రాప్ వాల్యూని ఇచ్చాను, నేను ఎగ్జాంపుల్లో ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఇది స్క్రాప్ వాల్యూ 40,000, అది వేసుకోవాలి మీరు. ఇప్పుడు బై 4 చేయాలి, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. నేను కూడా ఎగ్జాంపుల్లో కూడా ఇచ్చాను నేను. ఇదిగో చూడండి, 4 ఇచ్చాను కదా. ఓకే, ఇక్కడ 4 వేసుకోవాలి, 4 వేసుకున్నాను. ఇది కోస్ట్ 60,000 ఎలా వచ్చిందంటే, ఇక్కడ 1 lakh నుంచి 40,000 మైనస్ చేయాలి. సో ఎందుకు మైనస్ చేయాలంటే, మనకు ఈ స్క్రాప్ వాల్యూ ఇది అంటే తుప్పు పట్టిన విలువ అంటుంటారు, దాన్ని మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. ఇది మనకు ఇప్పుడు అసెట్ వాల్యూ, ఇది మైనస్ 4 చేయాలి, ఎంత వస్తుంది, 50,000 వస్తుంది. సో ఓకేనా, 15,000 వస్తుంది. 60,000 బై 4 చేస్తే 15,000 వస్తుంది. సో ఓకే, ఇది అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఇది డిప్రిషియేషన్ అమౌంట్. ప్రతి సంవత్సరం ఈ అమౌంట్తో ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ నుంచి తగ్గించుకుంటూ వస్తాం. సో ఓకేనా, మీకు ప్రాబ్లం చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఫార్ములాస్తో. సో ఓకే, ఇక అదేవిధంగా సెకండ్ మిషన్కి కూడా. సో దాని మిషన్ వచ్చేసి టోటల్ కాస్ట్ ఎంత ఉంది, 20,000 వచ్చింది, మైనస్ స్క్రాప్ వాల్యూ బై 10 చేయాలి. ఇప్పుడు సో 80,000 వచ్చింది. ఈ 80,000 అనేది స్క్రాప్ వాల్యూ తీసేసి వచ్చిన వాల్యూ అనమాట. ఇది బై 10 చేస్తే 1,800 వచ్చింది. సో ఇది అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఇది సెకండ్ మిషన్ సంబంధించి డిప్రిషియేషన్ అనమాట. సో ఓకేనా, ఇక అదేవిధంగా
క్యాల్కులేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నేను ఫస్ట్ చెప్పినట్లు విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కనుక్కోవచ్చు అని చెప్పాను. ఇక్కడ చూసారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఎలా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాం. సో ఎస్, ఇక్కడ క్యాల్కులేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. ఏంటి ఫార్ములా? ఇజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిప్రిసియేషన్ డివైడెడ్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంటూ 100 చేయాలి. అప్పుడు చేస్తేనే మనకు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది వస్తుంది అనమాట. ఈ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మీకు ప్రాబ్లమ్ ఇస్తుంటాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మెషినరీ. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ 50,000 వేసాను. ఈ 50,000 ఎక్కడి నుంచి వచ్చింది? ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చింది కదా 15,000, ఇది యాన్యువల్ డిప్రిసియేషన్ అంటాం. సో ఇది తెలుసుకోవాలి మీరు. ఇక్కడ బై 1 lakh ఉంది. 1 lakh ఏంటి ఇక్కడ ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. సో ఇక్కడ చూసారా ఇది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్, ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఓకే, ఇక్కడ వేసేసాను 1 lakh కూడా. ఇంటూ 100 చేస్తే 15% వస్తుంది. సో ఓకేనా, ఇంటూ 100 చేస్తే 15% వస్తుంది. ఇప్పుడు చూసి చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ 15,000 డివైడెడ్ బై 1 lakh ఇంటూ 100, 15% వచ్చింది కదా. ఈ 15%ని ఈ విధంగా ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ దానికి, అక్కడ డిప్రిసియేషన్ ఏమో 1800 వచ్చింది, దాని ఒరిజినల్ కాస్ట్ 20,000 ఉంది, ఇంటూ 100 చేస్తే 9% వస్తుంది. అలాగే థర్డ్ మిషనరీకి, ఫోర్త్ మిషనరీకి కూడా 4,000 డిప్రిసియేషన్ వచ్చింది, బై దాని ఒరిజినల్ కాస్ట్ 50,000 ఉంది, ఇంటూ 100 చేస్తే 8% వచ్చింది. ఇది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. అలాగే ఫోర్త్ మిషనరీ వచ్చేసి 45,000 డిప్రిసియేషన్ వచ్చింది, అలాగే డివైడెడ్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఇంటూ 100 చేస్తే 18% వస్తుంది. సో ఈ విధంగా మనము రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా కనుక్కోవచ్చు అనమాట. సో ఈ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని మీకు ప్రాబ్లమ్ లేస్తుంటాడు, మీరు చేయని అవసరం ఏం లేదు ఇది. సో ఓకే, ఇక మనము ప్రాబ్లం చేద్దాం. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం నెంబర్ 1, ఇక్కడ కేస్ 1 ఎందుకు ఇక్కడ వేసానంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇదే మెయిన్ ప్రాబ్లమ్స్లో మీకు దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది తెలిస్తేనే మీకు ప్రాబ్లం చేయడానికి వీలు ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం తప్పు చేస్తారు. అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక ప్రాబ్లం ఇచ్చాను నేను. ఏంటి, ఏ మిషన్ ఈస్ పర్చేజ్డ్ ఫర్ 80,000. సో 80,000 పెట్టి ఒక మిషన్ కొన్నాం. అలాగే ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ ఇట్స్ చార్జెస్ అండ్ ఇన్స్టాలేషన్. చెప్పాను కదా మనకు ప్రాబ్లంలు ఏమైనా మీకు ఇన్స్టాలేషన్ చార్జెస్ కానీ ఏమైనా ఇచ్చింటే దాన్ని మిషన్ యొక్క వాల్యూలోకి యాడ్ చేయాలి. సో ఓకే, అలాగే మనకు ద రెసిడ్యువల్ వాల్యూ ఈస్ 40,000, అంటే స్క్రాప్ వాల్యూ మైనస్ చేయాలి. చేసి చూపిస్తాను. అలాగే ఎక్స్పెక్టెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ ఈస్ 4 years, అంటే 4 years డివైడ్ చేయాలి. ఇప్పుడు క్యాల్కులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫర్ ద ఫస్ట్ ఇయర్, అంటే ఒక ఇయర్కి మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయమంటున్నాడు. అలాగే ద మిషన్ వాజ్ పర్చేస్డ్ ఆన్ 1st April 2019. ఇక్కడ డేట్ పర్టికులర్గా ఎందుకు మెన్షన్ చేశానంటే ఇది ఆ కేస్ 1. సో ఇప్పుడు 1st April 2019 ఇదేంటి, మీకు ఒక ఐడియా వచ్చిండాలి. అకౌంటింగ్ పీరియడ్ స్టార్టింగ్ అనమాట. సో ఓకేనా, అకౌంటింగ్ పీరియడ్ స్టార్టింగ్లో ఒక మిషన్ కొన్నాం, 80,000. సో ఓకేనా, ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది 1 year క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే మనం 12 months డిప్రిసియేషన్ కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకేనా, ఇప్పుడు చేద్దాం. సో ఇక్కడ ఫార్ములా ఇచ్చాను నేను. ఏంటి ఫార్ములా? ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్. సో ఇప్పుడు చేద్దాం. సో ఇజ్ ఈక్వల్స్ టు ఒరిజినల్ కాస్ట్ ఎంత, 80,000 + 20,000 రెండు కలిపి వేయాలి. ఎంత? 1 lakh. సో 1 lakh ఇక్కడ వేసుకున్నాం, 1 lakh వేసుకున్నాం బై స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 40,000 ఉంది. ఈ 40,000 ఇక్కడ రాసుకోండి. సరి వేసుకున్నాం. బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అసెట్ ఎంత ఉంది? 4 years ఇక్కడ. సో 4 వేసుకోవాలి ఇక్కడ. ఎస్, ఇప్పుడు చేద్దాం. ఇది కోస్ట్ ఇప్పుడు 1 lakh నుంచి 40,000 తీసేస్తే ఎంత వస్తుంది? 60,000 వస్తుంది. బై 4th చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది డిప్రిసియేషన్ అనేది, అంటే చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 4th డివైడ్ చేయాలి. ఇక్కడ 4 / 60 చేద్దాం. సో జీరోస్ అని మనం డైరెక్ట్గా తెచ్చుకుందాం బ్యాకెట్లో. ఇప్పుడు 4 1 = 4 వేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు 6 నుంచి 4 పోతే ఎంత? 2 వస్తుంది. ఇక ఈ 0 యాజ్ ఇట్ ఇస్ దించుకోవచ్చు మనము. ఇప్పుడు 4 5 ఎంత? 20 వస్తుంది. ఓకేనా, 4 5 = 20 కాబట్టి ఇప్పుడు 0 అయిపోతుంది ఇక్కడ. సో ఓకే, ఇప్పుడు 15 వచ్చింది కదా. ఇక్కడ మనము 15 వేసుకొని
త్రీ జీరోస్ నే దింపుకుంటే సరిపోతుంది. ఇది 50,000, ఇది అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఫర్ 1 ఇయర్ ఈ ప్రాబ్లంకి. సో కనుక్కునేసాం, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది, డిప్రిషియేషన్ కనుక్కున్నాం. సో ఓకేనా, ఇప్పుడు అలాగే ఇక్కడ కేస్ 2 అని చెప్పాను. సో ఓకేనా, ఇది జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే, ఇఫ్ ద అసెట్ వాస్ పర్చేస్డ్ ఆన్ 1st July 2019, డేట్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాను అంటే చూద్దాం. క్యాలకులేట్ అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అన్నాడు. సో ఏంటంటే, డేట్ని ఎందుకు హైలైట్ చేశానంటే, మీకు ప్రాబ్లమ్స్లో ఎప్పుడే కానీ 1 ఇయర్ డిప్రిషియేషన్ క్యాలకులేట్ చేయమని చెప్పడు. ఒక్కోసారి 5 మంత్స్ క్యాలకులేట్ చేయమంటాడు, ఒకసారి 6 మంత్స్కి క్యాలకులేట్ చేయమంటాడు, ఒకసారి 10 మంత్స్కి క్యాలకులేట్ చేయమంటాడు. అలాంటి టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఇప్పుడు చూద్దాం. సో మనకు అకౌంటింగ్ పీరియడ్ అనేది, ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎనీ ఇయర్. ఓకేనా, ఇక్కడ ఏంటి, 1st July ఉంది. అంటే ఇప్పుడు మనం డిప్రిషియేషన్ అనేది ఎక్కడి నుంచి క్యాలకులేట్ చేయాలంటే, ఎప్పుడైతే అసెట్ కొన్నామో అప్పటి నుంచి అకౌంటింగ్ ఎండింగ్ వరకు క్యాలకులేట్ చేయాలి. ఇప్పుడు జూలై ఉంది ఇక్కడ. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మొత్తం 9 మంత్స్. ఈ 9 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ అనేది క్యాలకులేట్ చేయాలి. ఇప్పుడు మనం 12 మంత్స్కి చేయకూడదు, ఎందుకంటే మిషనరీ అనేది జూలైలో కొన్నాం కాబట్టి. జూలై నుంచి లెక్కేసుకుంటే 9 మంత్స్కే వస్తుంది కాబట్టి ఎండింగ్ కల్లా. ఇప్పుడు 9 మంత్స్కి మాత్రమే డిప్రిషియేషన్ అనేది క్యాలకులేట్ చేయాలి. ఎలా క్యాలకులేట్ చేయాలి అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎస్, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎంత ఉంది, 1 లాక్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడైతే ఎంత చేసుకున్నామో అదే వస్తుంది ఇక్కడ. 1 లాక్ మైనస్ స్క్రాప్ వాల్యూ 40,000 ఉంది బై 4 ఎస్టిమేటెడ్ లైఫ్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 60,000 బై 4. ఇప్పుడు అక్కడ ఎంత వచ్చింది, ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే 15,000 వస్తుంది చెప్పుకున్నాం ప్రీవియస్గా, 50,000 వేసుకోండి. సో ఇది డిప్రిషియేషన్ కాదు. సో ఇది 12 మంత్స్ డిప్రిషియేషన్. ఇప్పుడు దీంతో మనము ఓన్లీ 9 మంత్స్కి మాత్రమే క్యాలకులేట్ చేయాలి. ఎలా క్యాలకులేట్ చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి, 15,000 వేసుకొని ఇంటూ 9/12 చేయాలి. సో ఓకేనా, ఈ 12 ఏంటి, 1 ఇయర్. ఈ 9 మంత్స్కి మాత్రమే మనం ఇప్పుడు డిప్రిషియేషన్ అనేది కనుక్కోవాలి. సో ఎంత వస్తుంది ఇప్పుడు డిప్రిషియేషన్ అనేది 9 మంత్స్ కంటే, క్యాలకులేట్ చేద్దాం. సో 15,000 × 9/12 చేయాలి. సో ఎంత వస్తుంది, 11,250 వస్తుంది. సో ఇది 9 మంత్స్కి వచ్చే డిప్రిషియేషన్, ఇది మనము ప్రాబ్లంలో వేసుకోవాలి. సో ఓకేనా, ఇది ప్రాబ్లం కాదు, జస్ట్ మీకు చెప్తున్న బేసిక్స్. ప్రాబ్లంలో ఈ విధంగా చేయము, డైరెక్ట్గా వేసుకుంటాం అంతే. సో ఓకే, నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లం చేసి చూపిస్తాను, అక్కడ మీకు బాగా క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఇది 9 మంత్స్ డిప్రిషియేషన్, ఇది వేసుకోవాలి ఇక్కడ. సో ఓకేనా, ఎస్, ఇది కరెక్ట్. ఇక్కడతో పూర్తయిపోయింది కేస్ 2 అనేది. ఇప్పుడు అదే విధంగా కేస్ 3 కూడా ఉంది మనకు. సో కేస్ 3 అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద అసెట్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ 1st October 2019, అక్కడేమో జూలైలో కొన్నాం, ఇక్కడేమో అక్టోబర్లో కొన్నాం, క్యాలకులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఓకే, ఫార్ములానే, సేమ్ ఫార్ములానే. ఇప్పుడు ఏంటి, 1st October అన్నాం, ఇప్పుడు మనము అక్టోబర్ నుంచి లెక్కేసుకోవాలి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓన్లీ 6 మంత్ మాత్రమే డిప్రిషియేషన్ అనేది కనుక్కోవాలి ఇప్పుడు. సో ఓకేనా, సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. సో 1 లాక్ అసెట్ వాల్యూ మైనస్ 40,000 స్క్రాప్ వాల్యూ ఉంది బై 4. సో ఎంత వస్తుంది, 60,000 × 4. 4తో డివైడ్ చేస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు ఇంటూ ఓన్లీ 6 మంత్స్ మాత్రమే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఎండింగ్ అంతా మార్చ్కి ఎండ్ అయిపోతుంది అకౌంటింగ్ పీరియడ్ అనేది, 6 మంత్స్కి వేయాలి. ఇప్పుడు 6/12 చేయాలి. సో 6/12 అంటే ఇప్పుడు 15,000లో ఆఫ్ అనమాట. చేద్దాం ఎంత వస్తుందో. సో 15,000 × 6/12, సో చూసారా, 7,500. ఇది డిప్రిషియేషన్ అనమాట 6 మంత్స్కి. సో ఈ 7,500 అనేది ప్రాబ్లంలో వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డిప్రిషియేషన్ అమౌంట్ అనేది క్యాలకులేట్ చేస్తాం.
కేస్ వన్ చెప్పాను, కేస్ టూ చెప్పాను, కేస్ త్రీ కూడా చెప్పాను మీకు. సో మీకు ఇదే ఇవ్వండి మీకు అక్టోబర్ అని జులై అని, మీరు డేట్ ఎక్కడ ఎప్పుడు కొన్నాం, ఏ మంత్లో కొన్నాం అప్పటి నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లెక్కేసుకోవాలి. ఆ విధంగా మీరు డిప్రిసియేషన్ అనేది ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఓకేనా, ఇప్పుడు మనకు స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో మనకు తెలిసిపోయింది, ఫార్ములా తెలిసాయి, డిప్రిసియేషన్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో తెలిసింది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మెషినరీ ఎప్పుడు కొన్నామో దాని గురించి 3 కేసెస్ చెప్పాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియో నుంచి ప్రాబ్లం చేద్దాం. మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, అక్కడి నుంచి మనం ఎలా చేయాలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది టుడేస్ వీడియో అబౌట్ సో క్యాల్కులేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్, అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఓకేనా, సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమన్నా వీటిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడి నుంచి మనం క్లారిఫై చేసుకుందాం. సో ఇక నెక్స్ట్ వీడియోలో మీకు స్ట్రైట్ లైన్ మెథడ్లో ఒక ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటో తెలిసింది, అలాగే స్ట్రైట్ లైన్ మెథడ్లో ఫార్ములాస్ తెలిసాయి, అలాగే అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో యాజ్ ఇట్ ఈస్గా ప్రాబ్లం చేద్దాం, అక్కడితో మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ ప్రాబ్లమ్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. బై బై నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ ఛానల్. Yeah.